ఇంత హ్యూజ్ బ్యాక్డ్రాప్ ఇటలీ వింటేజ్ ఇటలీ ఇలా బ్యాక్డ్రాప్ అంతా అనుకున్నారా లేకపోతే ప్రభాస్ గారు హీరోగా అనుకున్నప్పుడు దీన్ని ఆ స్కేల్ తీసుకెళ్ళారా లేదండి బిగినింగ్ నుంచి కూడా దిస్ వాస్ అ గ్రాండ్ ఫిల్మ్ అండి ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఏమైందని అంటే లైక్ వన్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్ లైక్ ఐ ఐ వాంటెడ్ దిస్ ఫిలిం ఆ పీరియడ్ ఫిలిం ఇన్ ఇండియా సంవేర్ ఇన్ హిల్ స్టేషన్ వేర్ లైక్ ఆ గ్రాండ్ ఇయర్లోని మన ఇండియన్ ఇండియన్నెస్ని తీసుకుందామని ఆయన ఒకసారి డార్లింగ్ లైక్ ఇప్పుడు దాకా ఎవరు యూరోప్ వింటేజ్ చూడలేదు వై డోంట్ యూ థింక్ అబౌట్ ఇట్ అది అని చెప్పాను లైక్ ఆ థాట్ చెప్పగానే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ లైక్ స్వీట్ ఆర్ట్స్ లైక్ దే దే ఆర్ ఓకే విత్ ఎనీథింగ్ ఇఫ్ డైరెక్టర్ అండ్ ద యాక్టర్ ఇస్ ఓకే విత్ సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ యూరప్ లో షూటింగ్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ వెరీ ఎక్స్పెన్ వెరీ రెండు అక్కడ వింటేజ్ యూరోప్ సెటిల్ వేయడం కానీ వింటేజ్ యూరోప్ చూపించాల్సిన పరిస్థితి కానీ అవును వెరీంతా ఎక్స్పెన్సివ్ అవునండి అవును అవును అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ కి వెళ్ళేటప్పటికీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి సో యూరోప్ లో చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏం అంటే లైక్ వీ షాట్ ఇన్ త్రీ కంట్రీస్ ఆస్ట్రియా ఇటలీ జార్జియా అక్కడ అన్ని కూడా అట్లానే ఉంటాయండి హెరిటేజ్ వాళ్ళు మొత్తం అది ప్రీషియస్గా చూసుకుంటారు అప్పుడు ఎలా ఉన్నాయో అట్లానే ఉంటాయి సో మాకు ఇప్పుడు ప్రెసెంట్ యాడ్ అయిన జాబ్ ఏంటంటే అక్కడ కార్స్ దగ్గర నుంచి అన్ని రిమూవ్ చేయించి అన్నీ మొత్తం వింటేజ్ కార్స్ పెట్టాలి లైక్ మొన్న వచ్చిన సాంగ్లు కూడా చూసుకుంటారు లైక్ వి షార్ట్ ఆఫ్ బ్రిడ్జ్ సీక్వెన్స్ ఒక రెండు వందల రెండు వందల కార్లు బస్సులు అన్నీ పెట్టి ఒక చిన్న సాంగ్ లీడ్ కోసం ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి చేసాం సో దట్ వాజ్ ఛాలెంజింగ్ అండి ఎందుకంటే మనం ఏదైనా షూట్ చేయాలని అంటే అక్కడ ఏంటంటే టెన్ డేస్ బిఫోర్ చెప్పాలి ఆ లొకేషన్లో షూట్ చేస్తున్నాం అనేది సో టెన్ డేస్ బిఫోర్ చెప్తే అక్కడ లోకల్ లైన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ కార్లు రెగ్యులర్గా పార్క్ చేసిన ప్లేస్లు ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడ కదా ఇక్కడ పార్క్ చేసుకుంటాను ఆ ప్లేస్లో మనం కార్ పెట్టుకొని సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాజ్ ఈజీ టెన్ పర్సెంట్ ఆ చిన్నది ఎప్పుడైనా ఎక్కడైనా ఉండేవి సో అక్కడ ఏం సెటిల్ చేశారు అక్కడ సెట్స్ చేసామండి సెట్స్ చేసాము అక్కడ కూడా సెట్స్ చేసాము దాని తర్వాత ఏంటంటే పాండమిక్ తర్వాత రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయినాయి అండి బాగా సో లిమిటెడ్ క్రూ అని కానీ అది కానీ ఇది కానీ సో దాని తర్వాత ఏంటంటే సెట్స్ మొత్తం లైక్ టు ఇండియా అక్కడ సెటిల్ అండి ఇప్పుడు మీరు చూసిన వాటిలో ఇంటీరియర్ మీకు ఏం కనిపించినా సరే అది సెట్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ గారు లైక్ మనం విజన్ ఎంత చెప్తా సార్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్లోని లైక్ లాట్ ఆఫ్ ప్రీవర్క్ జరిగిందండి